తొలిసారి 2007లో T20 ప్రపంచ కప్ను భారత్ సొంతం చేసుకుంది. స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. T20లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడుగాను నిలిచాడు. అయితే ఈ రికార్డు 16 ఏళ్ల తర్వాత 2023లో బద్దలైంది. అప్పటి వరకు యువీనే టాపర్. ఇంగ్లాండ్తో మ్యాచ్లో యువరాజ్ సింగ్ 16.4వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చాడు. అప్పటికీ భారత్ స్కోర్ 155/3. తొలి 6 బంతుల్లోనే 3 బౌండరీలు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. ఆ సమయంలోనే యువీతో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ప్లింటాఫ్ కయ్యానికి దిగాడు. మాటలతో రెచ్చగొట్టాడు. ఇక్కడే టీమిండియా ఇన్నింగ్స్లో టర్నింగ్ పాయింట్. స్టూవర్ట్ బ్రాడ్ 19వ ఓవర్ చేసేందుకు వచ్చాడు. అప్పటి వరకు తన వంతు కోసం వేచి చూస్తున్న యువీ సింహల్లా జూలు విదిల్చాడు. యువీ ఆగ్రహానికి పాపం బ్రాడ్ బలిపశువు కావాల్సి వచ్చింది. డర్బన్ మైదానం బెంబేలెత్తేలా యువీ 6 సిక్స్లు బాధేశాడు. స్టేడియం నలుమూలలా కొట్టడం అంటే యువీ సిక్సర్లను చూస్తే అర్థమవుతోంది. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యువీని చివరికి ప్లింటాఫ్ అవుట్ చేయటం గమనార్హం. కాకపోతే అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి తన వ్యాఖ్యానంతో దీనిని అపురూపంగా మార్చేశాడు.